భారత దేశ స్వాతంత్ర్యం తర్వాత వేల మంది హిందూల ఊచకోత కారకుడైనటువంటి పాకిస్తాన్ ను ఈ దేశం నుంచి విభజన చేసినటువంటి జిన్నా గారి పేరును ఈ దేశంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ లో గుంటూరులో ఒక సెంటర్ కు పెట్టుకోవడం ఒక టవర్ కు పెట్టుకోవడం సిగ్గుచేటు. ఈ రోజు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ గారు చేసినటువంటి ట్వీట్ కు సంబంధించిన విషయంలో భారతదేశంలో దేశ రాజధానిలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 30 ఔరంగజేబ్ రోడ్డును 30 అబ్దుల్ కలాం రోడ్ గా భారతీయ జనతా పార్టీ మార్చింది. మరి ఇంత చిత్తశుద్ధున్నటువంటి పార్టీలు ఉపన్యాసాలు చెప్పేటువంటి పార్టీలు రాష్ట్రంలో కాంగ్రెస్ తెలుగుదేశం అధికారంలో ఉంది, నేడు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. మరి భారతదేశంలో ఈ దేశంలో టిప్పు సుల్తాన్ లాంటి విగ్రహాలు పెట్టేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఇంకా ఈ రకమైనటువంటి జిన్నా లాంటి యొక్క సెంటర్లు ఎందుకు అనుమతిస్తున్నారు? అంటే మీ ప్రభుత్వం తక్షణం జిన్నా సెంటర్ పేరును గుంటూరులో మారుస్తారా? లేదా మీ పార్టీలో వైఖరి చెప్పండి. మీరు మార్చకపోతే, లేదా అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చకపోతే గుంటూరులో జిన్నా సెంటర్ను భారతీయ జనతా పార్టీ పేరు మారుస్తుంది, అవసరమైతే జిన్నా సెంటర్ను కూల్చుతుంది అనే విషయాన్ని కూడా భారతీయ జనతా పార్టీ గుర్తు చేస్తుంది.